ప్రస్తుత మాసం మనకి ఇది మేషమాసము. సూర్యుడు మేషరాశిలో మార్చి 21 నాడు ప్రవేశించాడు. అందు గురించి మార్చి 21 ఏప్రిల్ 20 దాకా ఉండేటువంటి మాసాన్ని మేషమాసముగా చెప్తాం. తెలుగు క్యాలెండర్ ప్రకారంగా అయితే ఫాల్గుణ మాసం, జ్యోతిషపరంగా అయితే ఇది మేషమాసం. సూర్యుడు మేషంలోకి ప్రవేశించిన చేత మనకి ఈ సంవత్సరం ప్రారంభముగా చెప్తాం. సంవత్సర ప్రారంభాన్ని మేషమాసంతో సూచిస్తారు. అంటే కరెక్ట్గా సూర్యుడు ఈ భూమధ్య రేఖను మార్చి 21 నాడు కరెక్ట్గా దాటడం అనేటువంటి విషయంలో మనకు చెప్పాలి. అంటే ఈయన దక్షిణము నుంచి ఉత్తరముఖముగా ప్రయాణం సాగుతాం సూర్యుడు. డిసెంబర్ 22 నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా ఆయన ప్రయాణం సాగుతుంది. అది కరెక్ట్గా మార్చి 21కి వచ్చేటికి భూమధ్య రేఖని మీద ఉంటాడు. ఆయన భూమధ్య రేఖ దాటి ఇంకొక 3 నెలలు ఆయన ఉత్తరాయణం వైపు ప్రయాణిస్తారు. ప్రయాణించి మళ్ళా జూన్ 22 నుంచి సుమారుగా మళ్ళా ఆయన దక్షిణం వైపు ప్రయాణం అనేది. కనుక ఈ మార్చి 21 నాడు ఉన్నటువంటి రోజు కరెక్ట్గా సూర్యుడు భూమధ్య రేఖను దాటడాన్ని మనకి ఏమని చెప్తారంటే అనక కట్ ఇన్ ద ఈస్ట్ అంటారు. అంటే సంవత్సర చక్రం ప్రారంభాన్ని సూచిస్తుంది. కరెక్ట్గా ఆ రేఖను దాటడాన్ని కట్ ఇన్ ద ఈస్ట్ అంటారు. దానికి సింపుల్గా చెప్పినటువంటిదే మనకి క్రాస్ అంటారు. మనకు క్రాస్ వేస్తారు చూసారా, అది దీనికి సింబల్గా వేసినటువంటిది అనమాట క్రాస్. అంటే ఈ పొడవుగా ఉన్నటువంటిది అడ్డంగా ఇలా కట్ చేయబడటం, ఈ కట్ చేయబడ్డాన్ని క్రాస్ అంటారు. కనుక క్రాస్ అనేటువంటిది భూమధ్య రేఖను సూర్యుడు దాటడానికి సంకేతంగా ఇవ్వబడినటువంటి సింబల్. నేను అందు గురించి ఈ క్రాస్ అంటే మనకు తెలుసు ప్లస్ ఆకారంగా ఉన్నటువంటిది క్రాస్. కనుక సూర్యుడు ఈ మేషమాసంలో ప్రవేశించిన దానికి సంకేతంగా ఇవ్వబడినటువంటి సంకేతం ఏంటంటే ఈ క్రాస్. ఈ క్రాస్ చాలా పరమపవిత్రమైనటువంటి గుర్తు, ఎంతో విశేషమైనటువంటి గుర్తు. అది ఈ క్రాస్ని ఏమని సూచిస్తామంటే దాన్నే చతుర్భుజుడు అంటారు. ఈ చతుర్భుజుడుగా ఉన్నటువంటి వాడిని క్రాస్ కింద చెప్తాం. అంటే ఏంటంటే మొత్తం సంవత్సర చక్రం అంతా కూడా 4గా విభజింపబడింది. సంవత్సర చక్రం అంతా కూడా 4గా విభజింపబడింది. లేదా ఒక రోజును మనం తీసుకుంటే దాన్ని 4గా చెప్తాం. సూర్యోదయం, మిట మధ్యాహ్నం, సూర్యాస్తమయం, అర్థాత్ సూర్యుడు యొక్క గమనం 4గా. అలాగే ఒక సంవత్సర చక్రంలో మార్చి 21 కరెక్ట్గా పగలు రాత్రి సరిసమానంగా ఉండేటువంటి రోజు. మళ్ళా జూన్ 22, మళ్ళా సెప్టెంబర్ 22, మళ్ళీ డిసెంబర్ 21, 22, ఇలా ఈ 4 రోజులకి సంకేతంగా చెప్పబడినటువంటిది ఇదన్నమాట ఈ క్రాస్ అంటారు. ఈ క్రాస్ అనేటువంటి దానికి సింబల్గా ఇచ్చినటువంటి గుర్తే మనకి విష్ణువుకు 4 చేతులుగా ఇవ్వబడినటువంటి గుర్తు. కనుక ఈ క్రాస్ని ఆరాధించేటువంటి వాళ్ళని క్రాస్ క్రిస్టియన్స్, క్రాస్ని ఆరాధించే. కనుక ఈ క్రాస్ని ఆరాధించడం చేత మనలో ఏమవుతుందంటే సృష్టిలో ఉన్నటువంటి 4గా ఉన్నటువంటి తత్వమునందు మనం మేల్కాంచుతాం. అంటే ఈ హారిజాంటల్గా ఉండుట అనేటువంటి దాని నుంచి వీడు వెర్టికల్గా ఉండటం అనేటువంటి దానికి సంకేతంగా చెప్పబడినటువంటిది ఈ క్రాస్. దాన్నే హారిజాంటల్స్ మీట్ వెర్టికల్స్ అంటారు. దాన్ని తర్వాత ఇంకొక గుర్తు ఏమిటంటే మేషము అంటే గొర్రె పోతు, గొర్రె. ఈ గొర్రెపోతుకి దీన్నే హయ్యర్ గా చెప్పబడినప్పుడు దాన్నే ల్యాంబ్ అంట. అంటే దాని యొక్క గో, గొర్రెపోతు యొక్క ఇది చిన్నది, దాన్ని ల్యాంబ్ అంట. ఈ ల్యాంబ్ అనేటువంటి దాన్ని ఎత్తుకున్నట్టుగా యేసుక్రీస్తుది ఒక బొమ్మ వేసేస్తారు.
ఏంటి ల్యాంప్ తెచ్చుకున్నాను గొర్రెలన్నీ అలా నేల మీద ఉన్నట్టు పశువుల కాపరి అన్నట్టుగా ఒక బొమ్మ వేసేస్తారు ఈ లాంపనంటే ఈ చిన్న దీన్ని ఎత్తుకుని అన్నట్టుగా ఒక బొమ్మ ఏమిటిది అంటే అనక ఈ ల్యాంప్ అనేటువంటిది దానిలో ఎంతో సుకుమారత్వమునకు సంబంధించినటువంటి సహజంగా గొర్రె కోత ఎలా ఉంటుంది అది అనిపిస్తున్నట్టు స్ట్రైట్ వెళ్ళిపోవడం ఇంకా స్ట్రైట్ డాష్ అంటారు దాన్ని గొర్రె కోత ఎట్లా ఉంటుంది అది స్ట్రైట్ వెళ్ళిపోవడం ఇంకంతే అది అది ముందు చూసేది ఏం లేదు అది నమ్మినటువంటిది అది అలా వెళ్ళిపోవడం స్ట్రైట్ వెళ్ళాలంటే స్ట్రైన్ అలా వెళ్ళిపోతున్నాడు గొర్రె కోత ఒక ఫోర్స్ చాలా ఉంటుంది దానికి ఎంత ఫోర్స్ఫుల్గా ఉంటుంది అది గొర్రె కోత అది అది ఎటు వెళ్ళాలనుకుంటుంది అటు రై వెళ్ళిపోవడం ఇంకంతే గొర్రె కోత ఎట్లా ఉంటుంది స్ట్రైట్గా వెళ్ళిపోవడం ఇంకంతే దానికి ముందు గుంటుంది ఇక్కడ ఆగుదాం ఇక్కడ ఆలోచిస్తాం ఇలాంటివి ఏవి దానికి పనిచేయదండి గొర్రె వెళ్ళాలి అంటే వెళ్ళిపోవడం ఇంకా గొర్రె కోత ఒక అంటే ఏంటంటే ఒక పట్టుదల ఎక్కువగా తర్వాత ఒక పట్టుదల ఒక అది అనుకున్నది చేసేయటమే అనుకుంది అనుకోండి ఒకటి అది చేసేటమే చెప్తే ఇది చేద్దామా ఇది సాధ్యమవుతుందా ఇది వెళదామా వద్దా ఇలాంటివి పనిచేయదు గొర్రె కొత్త కనుక ఈ గొర్రె పోతుకు ఉండేటువంటిది ఏమిటంటే ప్రధానంగా స్ట్రైట్ డాష్ ఇంకొకటి ఏమిటంటే దీంట్లో ఎంతో పట్టుదల ఉంటుంది గొర్రె పోతు అంటే మేషమాసంలో పుట్టినటువంటి వాళ్ళకి పట్టుదల చాలా ఉంటుంది పరిస్థితి అలా ఉంది ఇలా ఉంది కదా ఈరోజు వద్దులే పూర్ణోధ్యానం అని కానీ ఈరోజు వద్దులే ఈ కార్యక్రమం కానీ ఇలాంటిది ఏదో ఉంటుంది చెయ్యాలంటే చేసేయడం వాడికి అంతే ఎలా అయినా సరే చేసేయడమే అంటే తను నమ్మినటువంటి దాని మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండటం మేషరాశికి సంకేతం అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అది చేసేయటం అన్నటువంటిది ఎవరికి ఉంటుందంటే దాన్ని బాగా విశ్వసించిన వాడికి అది ఉంటుంది ఇవి మూడు స్థితులుగా చెప్తాం నమ్మకం ఒకటి తర్వాత విశ్వసించడం ఒకటి ఇంకొకటి దర్శించడం ఒకటి నమ్మకం ఒకటి మనం అందరం దేవుడు ఉన్నాడని నమ్ముతాం అందరి నుంచి గుడికి వెళ్తుంటాం గుడికి వెళ్తుంటాం కాబట్టి మనం ఏదో దేవుడు ఉన్నాడు కాబట్టి మనకు కలిసి వస్తుందని ఇలా మనం భావిస్తుంటాం ఎప్పుడైనా ఏమన్నా ఇబ్బందులు పరిస్థితి వస్తే ఒక్కొక్కసారి మన నమ్మకం చెలించిపోతుంది ఎప్పుడు వెంకటేశ్వర రక్షిస్తున్నాడు అనుకుంటాం చిరందుకు వెంకటేశ్వర స్వామి వెళ్తుంటే అది అంతగా మనకు రక్షణ దొరకట్లేదు బిజీ అయిపోయారు ఆయన శివాలయం కూడా వెళ్ళడం మంచిది అన్నట్టుగా శివుణ్ణి కూడా కొట్టుకుంటాం అంటే ఆయన మన నమ్మకం కొంచెం సటిల్ అయింది అక్కడ శివుడు కూడా దైవమే అని భావించి శివుడు గుడికి వెళ్ళడం తప్పులేదు కానీ నమ్మకం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వాడు వాడు ఏం చేస్తాడంటే ఏమో మనం వాళ్ళు చెప్తున్నారు కదా శివుడిని కూడా దర్శించుకుందాం లేదా ఇంకొక దేవుణ్ణి కూడా దండం పెట్టుకుందాం ఈయన కాకపోతే ఆయననే మనకు రక్షిస్తాడేమో ఇలాంటి భావనలతో ఉంటుంటాడు నమ్మకం ఉన్నటువంటి వాడు కనుక అలా కొన్ని జన్మలు వెళ్ళిపోతాయి నమ్మకం అనేటువంటి దాంట్లో దేవుణ్ణి నమ్ముతున్నాం నువ్వు చెప్పిందే నేను వింటానంటాడు నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానంటాడు అర్జునుడు ఏమంటాడు చెప్తాను మొదలు నువ్వు చెప్పింది నేను చేసేస్తాను ఎలా చెప్తే అలా వింటాను మరి నువ్వు ఎలా చెప్తే అలా వింటాను అన్నటువంటి వాడు మళ్ళా ఎందుకు అవన్నీ అన్ని మాటలు వచ్చాయి మరి భగవద్గీత ఎందుకు వచ్చినప్పుడు చెప్పింది నేను చేసేస్తానంటే పదవి యుద్ధం చేసి అయిపోయింది ఇంకేంది కదా భగవద్గీత లేదు అక్కడ అసలు అంత మాట అన్నవాడు కూడా ఏమంటున్నాడు అర్జునుడు మళ్ళా ఇప్పుడు యుద్ధం చేయడం అవసరమా మనకి ఇదంతా అవసరమా ఈ రాజ్యం అవసరమా అంటే ఏమవుతుందంటే నమ్మకం అనేటువంటిది ఉన్నప్పుడు మనం అంటే అర్జునుడు అంతటి వాడికే అలాంటి సందేహాలు వచ్చాయంటే మనం చాలా చిన్నవాళ్ళం ఆ విషయంలో అందుగురించి ఈ నమ్మకం అనేటువంటి విషయం దాంట్లో ఉంటున్నటువంటి వాడికి అది సడలుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కాసేపు దేవుడు అంటే నమ్ముతాం కాసేపు నమ్మకం పక్క జారిపోతుంది మాస్టర్ గారే సమస్తం అంటాం పొద్దున సాయంత్రం ప్రేయర్ చేస్తాం ఏదైనా కష్టాలు ఏమైనా వచ్చినప్పుడు ఇంకొకటి కూడా మనం పట్టుకుంటాం ఇంకో గురువు గారిని కూడా పట్టుకుంటే మంచిది ఇంకో గురువు గారిని కూడా ఆయన ఎవరో చెప్తున్నారు కదా మన ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో చెప్పారు
ఆ గురువు గారు కూడా దండం పెట్టుకుంటే పని అయిపోతుందిదా, కష్టం పోతుందిదా అని వాడు చెప్తాడు. మరి ఆ కష్టం మరి మాస్టర్ గారు తీర్చలేరా, తీర్చలేరు అనుకున్నప్పుడు మాస్టర్ గారు ప్రేయర్ ఎందుకు? గారు ప్రేయర్ మనం చేస్తున్నాం అంటే ఏమిటి, ఏ కష్టం వచ్చినా ఆయన తీరుస్తాడు. పాస్టర్ ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలని చేయకండి. డోంట్ బి క్యాజువల్ టువర్డ్స్ యువర్ డీడ్స్ ఎస్పెషల్లీ ఇన్ వర్షిపింగ్ ది లార్డ్. డోంట్ బి క్యాజువల్. స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే ప్రేయర్ చేద్దాం. స్ట్రాంగ్ డిటర్మినేషన్ లేదు సార్ అంటే కొన్నాళ్ళు ప్రేయర్ ఆపేద్దాం, ఏం పర్వాలేదు. మనం ప్రేయర్ చేయకపోతే మాస్టర్ గారు ఏమనుకోరు. మనకి ఆయన మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉందా లేదా, మన 10 సంవత్సరం అంతా మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్టు మనకు వచ్చింది రాంది చూడడానికే మన టీచర్లు వాళ్ళు పరీక్షలు పెడుతున్నప్పుడు, మన జన్మల జన్మల నుంచి నడుపుతున్నటువంటి వాడు ఆయన మనకు చిన్న పరీక్ష పెట్టాడు అనుకోండి, తప్పేమిటి పెట్టడు ఆయన? అసలు మన చిన్న పరీక్ష అనుకోండి, తప్పేమిటి? ఆయన నీవే తప్ప ఇతపురం పెరుగునే ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు రక్షించాల్సినటువంటి బాధ్యత ఆయనదే. కానీ మనం ఏం చేస్తాం, ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళా మనం ఏం చేస్తాం, ఇంకో గురువు గారు ఏదో రమ్మన్నారట, ఆయన ఏదో అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం ఆ గురువు గారిది. ఆ గురువు గారిది అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం, చాలా కష్టం మీద మన ఫ్రెండ్ మనకు అపాయింట్మెంట్ ఇప్పించాడు ఆ గురువు గారిది. ఈరోజు ప్రేయర్ మానేసి ముందు ఆ అపాయింట్మెంట్ అటెండ్ అవుదాం. ఆ గురువు గారు ఏదో కష్టాలు తీర్చేటువంటి మంత్రం ఏదో ఇస్తారట, ఆయన దగ్గరికి వెళ్ళొస్తే చాలా కష్టం పోతుందిట. అంటే ఇదంతా ఏంటంటే అనగా నమ్మకం లేకుండా ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి. నిజానికి సత్యం ఏంటంటే ఒకే ఒక గురువు ఇందరి ద్వారా పనిచేస్తున్నాడు, ఒకే ఒక దైవం ఇందరి ద్వారా పనిచేస్తున్నాడు అనే సత్యం. ఆ రకంగా ఎందరి గురువుల దగ్గరికి వెళ్ళినా తప్పలేదు, ఏ గురువు దగ్గరికైనా వెళ్ళచ్చు. అందుగురించే మన దాంట్లో ఇన్ని ఫోటోలు పెడతాం మనం గురు పూజల్లో. ఎందుకని ఫోటోలు పెడతాం అంటే అలంకరణ బాగుంటుందని కాదు, చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది, ఇన్ని ఫోటోలు పెడితే చాలా స్టేజ్ అట్రాక్టివ్గా ఉంటుందని కాదు. ఎవరు చెప్పినా ఒకటే, షిరిడి సాయిబాబా గారు చెప్పిన అయినా మనకు ఒకటే, మాస్టర్ శ్రీ అయినా ఒకటే, రామకృష్ణ పరమహంస అయినా ఒకటే, రమణ మహర్షి అయినా ఒకటే, ఇంకో గురువు అయినా ఒకటే, బాబాజీ అయినా ఒకటే, ఇంకా 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 ఎన్నైనా మీరు చెప్పండి, అందరూ ఒకటే. ఇందరి ద్వారా పనిచేస్తున్నటువంటి దైవం ఒకటే అన్నటువంటిది తెలుసుకునేటువంటి వాళ్ళం ప్రయత్నంగా మనం గురు పూజల్లో అన్ని ఫోటోలు మనం పెట్టుకుంటాం. గురువుది ఫోటో పెట్టుకుంటాం, ఇన్ని గురువులు ఫోటోలు పెట్టుకుంటున్నప్పుడు ఇందరూ వేరుగా మనం దర్శిస్తుంటే ఉపయోగం లేదు. మనం అన్ని ఫోటోలు పెట్టుకుంటాం, ఇందరు వేరుగా చూడడానికి కాదు మనం అందరి ఫోటోలు పెట్టుకునేది. మాస్టర్ విక్కి గారు వేరు, మాస్టర్ శివి గారు వేరు, ఇలా వేరు వేరుగా చూసేటువంటి వాడికి ఎప్పుడు వేరైపోతాడు, ఆయన నుంచి వేరుగానే ఉండిపోతాడు అప్పటికి. కనుక వేరుగా కాకుండా ఒకటిగా ఉన్నటువంటి తత్వమే ఇందరి ద్వారా వస్తుంది అన్నటువంటి దర్శించుకోవాలి. అది దర్శించుకోలేకుండా ఉంటున్నాం అనుకోండి, మనం విశ్వాసం లేనట్టు. మనకి మనకే ఇది మనలో మన ఎవరికి వాళ్ళుగా ప్రశ్న వేసుకుని చూసుకోవాల్సినటువంటిది. మీ ఇష్టం నమ్ముదాం, తప్పేం లేదు. లేదా ఇంకో రామకృష్ణ పరమహంసని నమస్కారం పెట్టుకుందాం, లేదా విష్ణువు, లేదా శివుడు, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లేదా ఇంకొకటి 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 ఎన్ని, అంటే ఎన్ని రూపాలుగా ఎందుకు మరి ఇన్ని దేవుళ్ళు వచ్చారు మనకి అంటే, ఏదో ఒక రూపంలో మన మనసు నిలుస్తుందని. మనం ఫోటోలు తీసుకునేటప్పుడు ఒకసారి ఒక రకంగా నుంచి ఇంకోసారి ఇంకో రకంగా నుంచి ఫోటోలు దిగుతాం కదా. అలాగే ఆయన కూడా ఇన్ని ఫోటోలు దిగాడు, ఒకసారి వేణువు పట్టుకుని దిగాడు, ఒకసారి విల్లు పట్టుకుని దిగాడు, ఒకసారి గద పట్టుకుని తిరిగాడు, ఒకసారి చక్రం పట్టుకుని దిగాడు ఫోటోలు. ఇలా ఒకసారి నాలుగు చేతులుగా ఉండి ఒక ఫోటో తీయించుకున్నాడు ఆయన, ఒకసారి రెండు చేతులుగా అయినా ఉండి ఒక ఫోటో తీయించుకున్నాడు, ఒకసారి తపస్సు చేస్తూ ఫోటో తీయించుకున్నాడు ఆయన. అలా అనుకోండి, కనుక ఇందరిగా ఉన్నటువంటి వాడు ఒకటే అన్నటువంటిది తెలుసుకుని మనం ఆరాధన చేస్తూ ఉంటే మనకి బాగుంటుంది. కనుక అచంచలమైనటువంటి విశ్వాసం మనకి ఇచ్చేది మేషరాశి. కనుక మనకి ఎప్పుడు కూడా మనం చేసేటువంటిది మనకి మనం ఎంతవరకు మనం చేస్తున్నది రైట్ అనేటువంటిది మనం చూసుకుంటుంటాం. అంటే మనకి విశ్వాసంగా ఉండి చేస్తున్నామా, లేదా వాడెవడో వీడెవడో చెప్పాడు కదా అని చేసేస్తున్నామా? విశ్వాసం ఉండి చేస్తుంటే మనం అలా పడిపోతున్నా కూడా మనం అలా తీసేస్తారు బయటకి. ఎన్ని కష్టాల్లో ఉన్నామో అన్ని కష్టాల్లోంచి ఇలా బయటకు తీసేస్తారు వాళ్ళు. దానికి ఉదాహరణలు చెప్పమన్నా ఎన్నైనా చెప్పుకోవచ్చు, గడిచినవి చెప్పుకోవచ్చు, పురాణాలు ఇచ్చినవి చెప్పుకోవచ్చు. భౌతికంగా మన
చుట్టుపక్కల వాళ్ళకి జరిగినవి మనం చెప్పుకోవచ్చు. కనుక ఉదాహరణలో అన్నటువంటి వాటిని మనం వింటుండడం చేత మనలో ఈ విశ్వాసం అనేటువంటిది పెరగడానికి మనం వినాలి. అంతేత ఈ నమ్మకం దాన్ని బట్టి కుదుర్చుకుందాం అన్నటువంటి ఉద్దేశానికి మనం వినడం కాదు. ఏ గురువు గొప్పవాడు అన్నటువంటిది వినడానికి కాదు. మనం ఉదాహరణలు, వాళ్ళ యొక్క లీలలు, దేవుడి యొక్క లీలలను బట్టి, ఏ గురువు యొక్క లీలలను బట్టి ఆ గురువుని నేను ఎక్కువ నమ్ముతాను అన్నటువంటిదిగా ఉంటే కష్టం. ఏ గురువుకి ఎంతమంది శిష్యులు ఉన్నారో ఆ గురువుని బట్టి నేను ఆ గురువుకి నమస్కారం పెడతాను అనుకోవడం ఫులిష్నెస్. వాళ్ళు పై లోకాల్లో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కొందరు గురువులు చాలా తక్కువ మంది శిష్యులు ఉంటారు, వాళ్ళు అంత మాత్రం వాళ్ళు చాలా సామాన్యులు అనుకోకూడదు. కొందరు గురువులకి ఎక్కువ మంది శిష్యులు ఉంటారు, కొందరు గురువులకు అసలు శిష్యులే ఉండరు. కనుక శిష్యుల సంఖ్యను బట్టి గురువుని అంచనా వేస్తామని అనుకుంటే మనం చాలా బురదలోకి కాళ్ళేసుకున్నట్టు. ఎప్పుడు అలా చూడద్దు. ఎందుకంటే కనుక వాళ్ళ యొక్క ప్రణాళిక అనుసరించుకుని వాళ్ళు శిష్యుల్ని వాళ్ళు అంగీకరించడం, అంగీకరించకపోవడం అన్నటువంటిది ఆ అవతారంగా అవసరమా లేదా అన్నటువంటిది వాళ్ళ పనులకు అడ్డొస్తారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎక్కువ మంది శిష్యులు పెట్టుకోరు ఆ అవతారంలో. అంటే శిష్యులు అంటే వాళ్ళకి తెలుసు ఏనుడు వీడు, కేవలం మనం చేసేటువంటి మహిమలు ఇవన్నా చేస్తామో, వాడు అప్పులు మన అన్న తీర్చేస్తామని చెప్పి వస్తారు కదా, అంతమించి ప్రత్యేకమైనటువంటి దృష్టిగా రాడు కదా శిష్యుడు. అయినా వాడికి పర్వాలేదు, కానీ ఆ అవతారంలో వాళ్ళు ఏర్పరిచినటువంటి కార్యక్రమాన్ని బట్టి వాళ్ళు శిష్య స్వీకరణ అనేటువంటిది ఉంటుంది. కనుక ఆ రకంగా మేషరాశిలో ఉంటున్నటువంటి వాడికి ఎంతో అచంచలమైనటువంటి విశ్వాసం. అంటే వాడిని పట్టుకుంటే చాలు, మేషరాశి వాడు పట్టుకుంటే చాలు, వాడి ఇటు నుంచి అట్లా లాగేస్తాడు మనిషి. ఎంత కష్టమైనా సరే ఇటు నుంచి అటు దాటించేయగలిగేటువంటి సత్తా ఉండేటువంటి మేషరాశి వాడు. అంటే వాడు నమ్మాడంటే చాలు, ఇక అంతే, మీరు ఎంత కష్టమైనటువంటి పని ఇచ్చినా వాడు చేసేసి ఇచ్చేస్తారు. ఇంత కష్టం ఎలా చేసేవారు అను అంటే, మీరు చెప్పారు కదండి చేస్తానంటే, మరి మధ్యలో ఏమైనా అయిపోతే నీకు ఎట్లారా అంటే, మీరున్నారు కదండి అదే కదా మీరు ఉపదేశం చేసింది అంటాడు గురువుని. అంటే మనకి బాగా భక్తి విశ్వాసాలు బాగా ఏర్పడాలి అంటే మేషరాశిలో మనం ధ్యానం చేస్తాం. మేషరాశిలో ఎంత మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మనలో భక్తి విశ్వాసాలు అంత బాగా విచ్చుకుంటాయి. ఎందుకంటే సాధనకి ప్రధానంగా ఉండేటువంటిది ఏంటంటే భక్తి. ఈ భక్తి విశ్వాసాన్ని బేస్ చేసుకునే ఉండేది భక్తి. విశ్వాసం లేదనుకోండి భగవంతుడి మీద భక్తి నిలవదు. అంటే రొటీన్ గా చేసేస్తాం పూజ, అది చేసేస్తాం అంతే. ఏం చేస్తామో మనకు అర్థం కాదు పూజ. మనకు విశ్వాసం బాగా ఉంటే భగవంతుడి మీద అప్పుడు మనలో భక్తి బాగా విచ్చుకుంటుంది. మనం బాగా నమ్మి ఉన్నాం అనుకోండి ఆ దైవారాధన ఆ ప్రార్థన చాలా బాగుంటుంది. అంటే మనం చేసేది ఆ టైంని బట్టి కాదు, మనకున్నటువంటి విశ్వాసం అంచనా వేసేది. దేంట్లో మనకు విశ్వాసం ఉందా లేదా అనేది మనం తెలిసిపోతుంది, మనకే తెలిసిపోతుంది. అలాగా సార్ మరి ఇంత కష్టం కదా, ఇప్పుడు ఏదో వాడు చెప్పింది చేశాను కాబట్టి కష్టంలోంచి ముందైతే నేను బయటకు వచ్చేసాను, కంటే కష్టం నుంచి బయటకు రావడం రాకపోవడం అనేటువంటి పెద్ద ఇష్యూ కాదండి అంటారు. కష్టం అనేటువంటి దేనికి, ట్రబుల్ అన్నటువంటి దేనికి వచ్చింది నీకు అసలు, దాన్ని అడ్రస్ చెయ్యి. ట్రబుల్ అనేటువంటిది మనకు వచ్చింది ఈ ట్రబుల్లోంచి వీలైనా తొందరగా బయటకు వచ్చేయాలనేటువంటిది అంటే దట్స్ నాట్ ద థింగ్ టు డిసైడ్. ఈ ట్రబుల్ని షిరిడి సాయిబాబానే తీయగలరా బయటికి, వెంకటేశ్వర స్వామి తీయలేరా, లేదా శివుడు తీయలేడా, లేదా ఇంకొకటి తీయలేడా, ఎవరైనా తీసేయగలరు నీకున్నటువంటి కష్టాన్ని. కానీ నీకు భక్తి ఎటువైపు నిలుస్తుంది అని వాళ్ళందరూ చూస్తుంటారు. ఇందరు రూపాలుగా నువ్వు చూస్తున్నావు కదా, ఇందరు రూపాలుగా వాళ్ళు అలా చూస్తుంటారు. నువ్వు కాసేపు షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళాం, కాసేపు ఏదో శివుడు అన్నాం, కాసేపు వెంకటేశ్వర స్వామి అన్నాం, కాసేపు పెద్ద శని గ్రహం అంటే ఆ గ్రహంకి పూజ చేస్తే మనకు పోతుందట, అంటే అన్ని రూపాయలు ఆడే చూస్తుంటాడు, మన ఎలా చూస్తుంటాడు ఎవడ పాటి కూడా వాడి మళ్ళీ వీడి దగ్గర మన దగ్గర కూర్చుంటాడా లేచి వెళ్ళిపోతాడా అని చూస్తుంటాడు. ఆ దైవం ఇక్కడ ఉంటాడా, షిరిడీకి వచ్చాడు, షిరిడీలో ఉంటాడా రెండు రోజులు, లేదా పరిగెట్టే శని శంకనాపురం వెళ్ళిపోతాడా వీడు చూస్తాడు ఆయన. అక్కడ దగ్గర వెళ్ళినవాడు ఏం చేస్తాడు, ముందు అక్కడ కూడా దండం పెట్టుకుని వచ్చేస్తే అయిపోతుంది, వెళ్ళిపోతాడు. ఇలా పరిగెట్టేస్తున్నటువంటి వాడిని వాళ్ళందరూ అలా చూస్తుంటారు. ఎన్ని చోట్ల ఎన్నొక్క ప్రకారం కొట్టా అనేటువంటి లెక్క మనది, ఒక చోటైనా భక్తిగా కొట్టాడా లేదా అని చూసేది లెక్క వాళ్ళది. అన్ని చోట్ల
ఇట్లా తలలోక మరుగా కొట్టి వచ్చేస్తే మనకి ఎవడొక్కడు మనకి రక్షించేస్తాడు కదా అని మన ఉద్దేశం. ఎవడొక్కడు అంటే 10 మందికి 10 చోట్ల మనం ఇది టికెట్ కొనేసుకుని పెట్టుకుంటే ఏదో టికెట్ తగ్గుతుంది కదా అని మన ఉద్దేశం. మరి అటువంటి అన్ని టికెట్లు కొనుక్కున్నటువంటి వాడికి భక్తి ఉన్నట్ట లెక్క. భక్తి ఉన్నటువంటి వాడికి విశ్వాసం ఉన్నవాడికి ఒక టికెట్ చాలు. షిరిడీకి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుంటే చాలా అయిపోతుంది, అదే ఇంకో చోటుకి వెళ్ళి. కనుక ఈ మేషరాశిలో ఈ భక్తికి చిహ్నం లేదా శరణాగతికి చిహ్నం లేదా తను నమ్మినటువంటి దానికి ఒక అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉండటం. మరి మనకు రియల్ లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉంటాయి కదండి, మరి అయినా వాళ్ళు ఎందుకు మరి పొద్దున్నే 6 గంటలకు ప్రార్థన ఇచ్చారు లేదా వేద పఠనం రోజు చేసుకోమని చెప్పారు లేదా పూజ చేయమని చెప్పారు, ఇవన్నీ ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళు? ఉన్నటువంటి ఫిజికల్ లైఫ్ లో ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఇవన్నీ నిజంగా చేయడం కుదరదు కదండి. ఆయన మరి ఎందుకు ఇచ్చారు? మరి ఇచ్చిన వాడు వాడిని అడగదు. మరి వాడు ఎందుకు ఇచ్చాడు అంటే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చాడు. విశ్వాసం ఉన్నటువంటి వాడు అన్ని చేసుకుంటాడు చక్కగా. విశ్వాసం ఉండాలి భగవంతుడి మీద ఎప్పుడు కూడా. దానికి చిహ్నం మేషరాశి. కనుక అంటే గొర్రె పోతులో ఏంటంటే అనక విశ్వాసము అన్నటువంటి దానికన్నా వాటిలో ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది చేస్తామా పరిగెట్టేసామా అటు పరిగెట్టా ఇట్లా ఉంటుంది. అదే సుకుమారత్వముగా ఉండాలి మన యొక్క యాటిట్యూడ్. సుకుమారత్వముగా ఉండాలి. పూలను ఎలా పట్టుకోవాలి? ఇలా పట్టుకుని ఇలా తెచ్చాడు అనుకోండి, పూలు ఉపయోగం లేదు కదా, చాలా సుకుమారముగా పట్టుకోవాలి వాటి. కనుక గొర్రెపోతులో సుకుమారత్వం ఉండదు, ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ ఉన్న చోట స్పీడ్ ఉన్న చోట మనకి సుకుమారత్వం ఉంటుంది. కనుక సుకుమారత్వముగా మారాలి మనం. అదే ది ల్యాంబ్ అంట. ల్యాంబ్ ఉండేటువంటి స్టేట్ ఏంటంటే సుకుమారత్వం, చాలా సుకుమారముగా ఉంటుంది. కనుక ఆ సుకుమారత్వముగా తయారవడం అనేటువంటిది మనకు మేషరాశి చూపిస్తుంది. అందుగురించి ఇవి రెండు కూడా సింబల్ గా కొన్ని కొన్ని క్రతువుల్లో ఆచరించేటువంటి చోట్ల వాటికి ప్రధానమైనటువంటి సింహద్వారముల్లో ఇవి బొమ్మలు పెడతారు వాళ్ళు. ఒకటి ల్యాంబ్, ఇంకొకటి గో మన క్రాస్. ఈ రెండు చాలా సింబల్ గా ఇస్తారు అన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ఈ మేషరాశి యొక్క గొర్రెకు ఉండేటువంటి రెండు కొమ్ములు ఉంటాయి. గొర్రెకి రెండు కొమ్ములు ఉంటాయి, అటు ఒకటి ఇటు ఒకటి. వాటినే రెండుగా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి వెలుగును దర్శించడానికి చంపబడినటువంటి చిహ్నం. ఈ రెండింటికి మధ్యలో ఒక వెలుగు ఉంది, దాన్నే మనకేమని చెప్తారంటే అనక ది హయ్యర్ బ్రిడ్జ్ అని చెప్తారు. ఈ రెండు కొమ్ములుగా రెండు ఉన్నాయి మనకి, మనలో రెండు ఉన్నాయి సంకేతంగా. అంటే దాన్ని ఏమన్నారంటే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఇవి రెండు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఒక వెలుగు అనేటువంటిది అవుతుంది, దాన్నే ది హయ్యర్ బ్రిడ్జ్. మనలో మేషరాశి ఉండేటువంటి భాగం ఇది, పాల భాగము అంటారు ఇక్కడ. ఇది మేషరాశి, ఇది సూచిస్తుంది మేషరాశి. కనుక ఇది ఎప్పుడు కూడా మన యొక్క దీన్ని సూచిస్తుంది. అటు పార్ట్ ఏంటి సూచిస్తుంది అంటే ఇదంతా మేషరాశి తీసుకోవాలి. కనుక మేషరాశి యొక్క విషయం ఏమిటంటే మనకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఈ భాగం అంతా మేషరాశి. కనుక ఈ మేషరాశి అంటే ఈ భాగంలో ఉండేటువంటి దాన్ని ఏం సూచిస్తుందంటే మనలో ఇక్కడ మనకి సంకల్పములు అన్నటువంటి వచ్చేటువంటి చోటు. మనలో సంకల్పములు అన్నటువంటి మొదలై వచ్చేటువంటి చోటు ఇది అన్నమాట. సో దాన్ని విల్ ఆస్పెక్ట్ అని చెప్తాం. సో ఈ విల్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ప్రధానముగా మేషరాశి సూచిస్తుంది. అలాగే ఈ భూమికి ఉన్నటువంటి స్థానం ఏమిటి, మేషరాశి యొక్క స్థానం ఏమిటి అంటే దాన్నే హిమాలయములుగా చెప్పారు. ఈ హిమాలయాలు ఈ స్థానాన్ని సూచిస్తున్నారు. కనుక ఈ హిమాలయములకు మెయిన్ ఏమిటి అంటే మనకి శ్రావస్తి గుహలు, మనకి గోబీ ఎడారులు, ఇవన్నీ చెప్తాం కదా మనం, శంబళ గ్రామము అన్నదా. ఈ శంబళ గ్రామము ఈ
భూమి మీద సంబళ గ్రామం, హిమాలయాల్లో ఉన్నటువంటి సంబళ గ్రామం మేషరాశికి చాలా భూమికి. కనుక ఆ సంబళ గ్రామంలో ఉండేటువంటి వారు సనత్ కుమారుల వారు. ఈ సనత్ కుమారుల వారు మనలో ఇక్కడ ఉంటారు. కనుక ఈ చాలా శుభ్రముగా పెట్టుకోవాలి, అంటే మనలోకి వెలుగు అనేటువంటిది అలా వస్తుంది. లెట్ లైట్ స్ట్రీమ్ ఫోర్త్ అన్నట్టు. సో వెలుగు అనేటువంటిది మనలోకి ఇలా దిగుతూ ఉంటుంది. అంటే మనం ఎప్పుడు దిగుతూ ఉంటుంది అంటే కనుక మనం ఎప్పుడైతే ఈ ప్రకృతితో మనం కనెక్ట్ అవుతామో అప్పుడు మనలోకి ఇక్కడి నుంచి ఇలా దిగుతూ ఉంటుంది శక్తి అన్నటువంటిది. ఈ చోట్ల శక్తి అన్నటువంటిది ఉంది, దాన్ని అగ్ని అన్నారు. అగ్నిస్వరూపుడా అన్నారు దాన్ని. అగ్ని అంటే అనక వీటన్నిటికీ మూలముగా ఉన్నటువంటి స్థితి, వేదములకు ఉత్పత్తి స్థానమైన అగ్నిస్వరూపుడా అన్నీ ఎలక్ట్రిక్ ఫైర్ అన్నదాన్ని. కనుక ఎలక్ట్రిక్ ఫైర్ నుంచి సమస్తము వచ్చింది కాబట్టి అది మనలోకి ఇక్కడి నుంచి ఇలా ప్రవేశిస్తుంది. కనుక ఈ భాగం ఎప్పుడు కూడా మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అందరించి వీలున్నంత వరకు మనం పెద్దలు మనకు చెప్పింది ఏంటంటే ఈ భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి రోజు తలస్నానం చేసేయండి అని చెప్పారు. అంటే ఇది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. ఇదంతా కూడా ఈ భాగం అంతా కూడా శుభ్రంగా ఉండాలి, నాకు శుచిగా ఉండాలి. కనుక అందుగురించి ఈ భాగం శుచిగా ఉండడానికి మనం ఇక్కడ తిలక ధారణ చేస్తాం. ఇప్పుడు వేరేది అది పెట్టుకోము, ఎందుకు తిలకాన్ని పెడతాం ఇక్కడ అంటే కనుక ఈ భాగంలో ఇక్కడ ఉండేటువంటి స్థానములన్నీ కూడా చాలా ఎంతో విలువైనటువంటి ప్రదేశం ఇది అంతా కూడా మన దేహంలో. అందు గురించి దీన్ని చాలా శుభ్రముగా ఉంచుకుంటాం మనం ఎప్పుడు కూడా. సనత్ కుమారుల వారు ఈ భూమి మీద ఆయన ఉండి ఆయన ఏమంటారంటే ది సైలెంట్ వాచర్ అంటారంట. అంటే సంకల్పములు మనలో ఎక్కడి నుంచి అయితే పుడుతుంటాయో ఆ స్థానమునకు సంకేతంగా చెప్పబడినటువంటి వారు ఆయన. కనుక ఆయన మనలో అక్కడ ఉండి ఆయన భూమి మీద అక్కడ ఉండటం చేత ఆయన నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా రేస్ అన్ని కూడా సమస్త జీవుల మీద భూమండలం మీద ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన నుంచి వచ్చేటువంటి రేస్ అవన్నీ కూడా ఇలా ఆయన వాళ్ళలోకి వస్తుంటాయి. ఎవరైతే ఆ మార్గమునకు ఆయన చెప్పేటువంటి దానికి లేదా ఆయన యొక్క రేస్ స్వీకరించుకోవడానికి వాళ్ళు సంసిద్ధులే ఉంటారు, వాళ్ళందరికీ వస్తుంది. ఎవరికైతే సూర్యుడి యొక్క వెలుగు కావాలని వాళ్ళు తలుపులు తెరుచుకుంటారో వాళ్ళందరూ ఇళ్లలోకి సూర్యుడి యొక్క వెలుగు ఎలా అయితే పడుతుంటుందో ఆయన నుంచి వచ్చేటువంటి రేస్ అనేటువంటివి స్వీకరించుకోవడానికి ఎవరైతే సంసిద్ధులై ఎవరైతే తమను తాము అర్పించుకుని ఆ మార్గమునకు రెడీ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఆయన నుంచి అలా వస్తుంటుంది. సనత్ కుమార్ వారు ఈ భూమండలమునకు ఈ భూమండలం మీద ఉండేటువంటి ప్రజల్ని వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి మీద ఎంతో ప్రేమతో ఆయన అలా వచ్చిన అంటే భూమి ఏర్పడడానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ రోజు దాకా కూడా ఆయన అలా ఫిజికల్ గా అలా ఉన్నారు అక్కడ. సో ఇట్ గ్రేట్ లవ్ అండ్ అఫెక్షన్ అంటే ఇక్కడ వేరే కారణం లేదు. భూమి మీద ఉన్నటువంటి జీవుల్ని రక్షించుటకు, భూమి మీద ఉండేటువంటి జీవుల్లో ప్రేమ, వాళ్ళు భక్తి, వాళ్ళు ఉత్తమ స్థితులు సాధించుకోవడానికి ఆయన సంబళ గ్రామం దగ్గర ఆయన ఉన్నారు. ఆయన అక్కడ ఉండి ఆయన కరుణతో కూడినటువంటి వెలుగు అనేటువంటిది భూమండలం మీద అంతా. దీన్ని ఏమన్నారంటే ఈ శిరో భాగాన్ని దీన్ని మనలో మనకి ఇనిషియేట్ అయ్యబడేటువంటి ప్రదేశం ఇది. అంటే మేషరాశిలో ఇనిషియేట్ అవుతాడు ఎప్పుడైనా సరే జీవుడు. అందుగురించి బొట్ట అనేటువంటి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇలా చేతులు పెట్టి మనకి ఇక్కడ పెడతారు బొట్ట. ఎందుకంటే ఇక్కడ ఇనిషియేట్ అయితే కనుక వాడికి ఇంకా లైఫ్ అంతా బాగుంటుంది. ఇక్కడ వెలుగు వెలుగు అనేటువంటిది ఇక్కడ ఉందనుకోండి, మనలో జీవితం అంతా వెలుగు పడుతుంటుంది. మనలో గది మధ్యలో పైకి ఇలా వెలుగు పెట్టారనుకోండి, ఎంత పైకి పెడితే ఆ ప్రదేశం అంతా వెలుగు ఎలా అయితే పడుతుందో మనలో పై ఉండేటువంటి వాడు వీడికి పైన ఉండేటువంటి ప్రదేశం
ఇంకా ఇక్కడ వెలుగు అనేటికే మనం ఇక్కడ పొద్దుసారి చేయి పెడతాం. అంటే ఇక్కడ చెయ్యి మనకి శిరస్సు మీద తగలడం చేత ఏమవుతుందంటే ఎనర్జీ మనకి ఇక్కడ నుంచి పాస్ ఆన్ అవుతుంది. కనుక దీన్ని అన్నారంటే దీన్ని ఇన్లెట్ అన్నారు. దీన్ని మన దేహంలోకి వెలుగు లేదా శక్తి ప్రవాహమునకు ఇది ఇన్లెట్, పాదముల అవుట్లెట్. కనుక ఈ ఇన్లెట్ ఇంకొకటి ఏంటంటే మనం ఇలా అండర్ స్కై ఏదైనా చక్కటి ఖాళీ ప్రదేశంలో వెళ్ళి ధ్యానము ఇలాంటివి చేసుకోవడం మనం కూర్చున్నా లేదా ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో మనం వెళ్ళి కూర్చున్నప్పుడు ఇలా స్కై కింద మనం ఆకాశంలోకి కింద మనం ఇలా మంచి ఖాళీ ప్రదేశంలోనూ ఇలాంటి వాటిల్లోనూ వెళ్ళి మనం కూర్చోవడం చేత ఏమవుతుందంటే కనుక డైరెక్ట్ గా శక్తి ప్రవాహం అనేటువంటిది అలా వస్తుంది మనకి. దానికి సంకేతంగానే సూర్యుడు మేషరాశికి ఉచ్చ అని చెప్తారు. ఎందుకు మనని దేంట్లోకైనా ఉపదేశం చేయాలి అంటే సూర్యుడే, సూర్యుడే ప్రత్యక్ష దైవం, సూర్యుడే సమస్తం మనకి. కనుక సూర్యుడు అంటే వెలుగు, మనలో వెలుగు అనేటువంటిది ఇక్కడ మనకు స్వీకరణ. కనుక సూర్యుడు మనలోకి ప్రవేశించాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఆయన ఉపదేశిస్తాడు మనకి. అందుగురించి మన కరెక్ట్ గా 12 గంటలకి పైకి వస్తాడే. మకరంలో పుట్టినటువంటి వాడికి మేషరాశికి వచ్చారు కరెక్ట్ గా 12:00 అవుతుంది. అందుగురించి మెట్ట 12:30 మనకి ఇవ్వబడినటువంటి సాధన సూర్యుడు కరెక్ట్ గా 12 గంటలకు ధ్యానం చేసుకోవడం చేత అవుతుందంటే సూర్యుడు నడినెత్తుంటాడు. సూర్యుడు యొక్క వెలుగు స్ట్రైట్ గా ధ్యానానికి మనం కూర్చుంటాము ఆ నుంచి మనకి ఇనిషియేషన్ అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉంటుంది అన్నట్టు. అందుగురించి 12:00 మెడిటేషన్ అంటుంటే చాలా ముఖ్యం మనకి. 6 గంటలతో పాటు 12 గంటలు ఎందుకంటే అనక కరెక్ట్ గా సూర్యుడు మేషరాశిలో జరిగేటువంటిది అది. సూర్యుడు మేషరాశిలో ఉన్నట్ట అంటే కరెక్ట్ గా 12 గంటలకు ఉన్నట్టుగా, అంటే మకరంలో ఉన్నప్పుడు మనలో సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ఏంటంటే అనక దైవ చింతన అన్నటువంటి దాని అందు వీడు మేలు కంచుతాడు. అటువంటి వాడికి మేషరాశికి వచ్చాడు అది 4వ స్థానం. మకరం మేషం కరెక్ట్ గా 12 గంటలకు ఈ 12 గంటలకు అక్కడికి వచ్చేటోడికి వీడిని ఇక్కడ ఇనిషియేట్ చేయబడటం అన్నట్టు జరుగుతుంది. మనకి ఈ వెలుగు అన్నటువంటిది మనకి ప్రధానంగా మనకి ఇచ్చి తర్వాత సూర్యుడి ద్వారా మనకి ఎంతైనటువంటివి అన్ని సమస్తం ఇహ పరములు సమస్తం మనకి అన్ని కూడా ప్రసాదించమని ఉత్తమోత్తమైనటువంటి వైపు మనని నడిపించేటువంటి వాడు సూర్యుడు. కనుక ఈ మేషరాశిలో సూర్యుడు ఉండగా మనం ధ్యానము ఇలాంటివి చక్కగా చేసుకోవడం చేత ఏమవుతుందంటే కనుక ఈ సూర్యుడు ఎక్కడి నుంచైతే పుట్టాడో ఆ వెలుగుని అగ్ని అన్నారు. ఆ వెలుగుని అగ్ని అని చెప్తారు. కనుక ఆ అగ్ని నుంచి సూర్యుడికి వెలుగు వస్తుందని ఆ సూర్యుడు కరెక్ట్ గా 12 గంటలకు ఉండేది కరెక్ట్ గా మనలో ఇది ప్రవేశం జరుగుతుంది ఇక్కడికి. ఇది మనకి ఇచ్చినటువంటి సింబల్. కనుక ఈ సింబల్ ని బేస్ చేసుకుని మనం చక్కగా సాధన చేసుకోవడం చేత మనలో ఏమైపోతాం అంటే మనం చాలా ఆ పైనుంచి వచ్చేటువంటి వెలుగును మనం చక్కగా స్వీకరించిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మేషరాశి మనకి సంఖ్యములో 9వ సంఖ్య. ఇది 9వ సంఖ్యగా చెప్పారు మేషరాశి. ఏమిటి 9 సంఖ్య అంటే 9 అనేటువంటిది చాలా ఎంతో గొప్ప సంఖ్య, హైయెస్ట్ నెంబర్, 9 నెంబర్. అంటే ఏమిటి 9 అంటే అనగా మనలో ఉండేటువంటి పంచేంద్రియములు, మనలో ఉండేటువంటి మనస్సు బుద్ధి అహంకారం 9. 9లో ఉన్నటువంటి అహంకార పూరితుడై ఉంటాడు. అంటే ఈ 9 కలిగి ఉన్నటువంటి వాడిని
వీడిని ఏమన్నారట అంటే వీడిని దక్షుడు అన్నారు. కనుక ప్రజాపతుల్లో దక్షుడు, దక్షుడు సృష్టికి అధిపతి, దక్షుడు తర్వాత దక్షుడి యొక్క కుమార్తె సతీదేవి, సతీదేవి శివుడు వరిస్తాడు. అంటే సతీదేవి అంటే ప్రకృతి, ప్రకృతికి దీని అంతటికి కూడా అధిపతి దక్షుడు. సమస్తం అంటే దక్షుడు అంటే ఏంటంటే మనలో అహంకారముగా ఉన్నట్టు. నేను ఏం చెప్పుకున్నాను 9 అంటే 5 ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, మొత్తం 9. 5 ఇంద్రియములు అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము, ఇవి 5. అంటే 5 ఇంద్రియముల ద్వారా మనలో పనిచేస్తున్నటువంటి తత్వం. కనుక ఈ 5 ఇంద్రియములుగా ఉన్నటువంటి వాడు మనలో జీవుడు. వీడి వీటితో పాటు వీడు ఈ 5 పాటు వీడికి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి మొత్తం 9. ఈ 9తో కూడినటువంటి వాడు ఏమవుతాడంటే జీవుడు. అంటే తను ప్రకృతిని, పరమాత్మ నుంచి తాను వేరుగా ఏర్పడినటువంటి వాడు అన్నట్టు. 9గా ఉన్నటువంటి వాడు జీవుడు. కనుక ఈ 9గా ఉన్నటువంటి వాడు పరమాత్మ నుంచి వేరుగా వచ్చినటువంటి వాడుగా ఉంటాడు. ఇక్కడ వచ్చినటువంటి వాడు దీనికి అంటే ఇదంతా నాది, ఇదంతా నాది అన్నటువంటిదిగా ఉంటున్నటువంటి వాడు వాడినే దక్షుడు అన్నాడు. ఏమిటి నాది? పరమాత్మ నుంచి వేరుగా వచ్చి ఇది నాది అంటున్నాడు. తండ్రి నుంచి వేరుగా వచ్చి ఈ ఆస్తి నాది అంటున్నాడు కదా కుమారుడు. ఇదేంటి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నేను సంపాదించుకున్నాను అంటాడు. నువ్వేమిటి, నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు అది చెప్పు ముందు. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే నాకు జన్మ ఇచ్చింది మా నాన్నగారు, మా అమ్మగారు. ఓకే, మరొకటి నువ్వు వాళ్ళల్లో నువ్వు భాగముగా ఉంటున్నప్పుడు నువ్వు వాళ్ళ నుంచి వేరుగా ఎలా అవుతావు? ఇది నీది వేరని ఎలా నువ్వు దానికి ఎలా చెప్తా? కాదు, నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను. మరి నువ్వు నిర్ణయంగా ఉంటున్నటువంటి అప్పుడు వాళ్ళు నువ్వు వాళ్ళ నుంచి వేరుగా నువ్వు ఎలా నువ్వు భావించగలుగుతావు? నీది అని ఏదైతే అనుకుంటున్నావో అదంతా వాళ్ళలోని భాగమే. వేరుగా వచ్చేటికి నేను వేరు అని నువ్వు అనుకుంటున్నావు. నేను సంపాదించిన డబ్బు ఇదంతా, ఇప్పుడు మా నాన్నకి ఎందుకు ఇవ్వాలి, మా నాన్న నేనెందుకు చూడాలి, ఇలాంటివన్నీ నీకు భావనలు వస్తున్నాయి. నువ్వే ఆయన నుంచి వచ్చినప్పుడు నువ్వు ఆయన నుంచి వేరు ఎలా అవుతావు? నువ్వు సంపాదించేది ఆయనది కానిది ఎలా అవుతుంది? నువ్వే డైరెక్ట్ గా పుట్టావు అనుకోండి, అప్పుడు నీ లాజిక్ నువ్వు వాడుకో. బేసిక్ గా లాజిక్కే తప్ప. అక్కడ తండ్రిని చూడదు, పెరిగి పెద్దవాడు అయ్యోదాన్ని తల్లిదండ్రులు సంబంధం లేదా అన్నట్టుగా ఉండడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళని పట్టించుకుంటే మనం అన్నటువంటిది భావన నీకు ఎంత మటుకు కరెక్ట్. వాళ్ళని చూడటమే నీకు సుఖం, వాళ్ళని చూడటమే నీకు ఎక్కగా. ఇప్పుడు నేను నా ఇల్లు ఇది, నా ఇంట్లో కావాలంటే వాళ్ళని ఒక రూమ్ లో ఉంచుకుంటా వీలైతే మనం ఏమిటి వాడా? అదేదైనా రీవైండ్ ఉందనుకో, మనకి దీంట్లో ఉంటుంది సరే రీవైండ్ రివైండ్
మనలో ఫలానా అన్నటువంటిది లేకుండా ఉన్నటువంటి స్థితి రావాలి. ఫలానా అన్నటువంటిది ఉంటుంటే మనం దాంట్లో మనం ఉండిపోతాం. ఎన్ని గుళ్ళు తిరిగినా ఎంత తిరిగినా మనం ఫలానా 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 అన్నటువంటిది ఉంటుంటే దక్షుడు దక్షుడు మొత్తం అంతా కూడా దక్షుడు అలా ఉన్నట్ట. కనుక దక్షుడి యొక్క యాగంలో శివుడికి ఆయనకి ఇది లేదు, నో ప్లేస్ ఆయనకి ఇది లేదు శివుడికి. శివుడు తప్ప అందరికీ ఉంది, అందరూ వస్తారు దానికని శివుడికి మాత్రం అక్కడ పిలుపు లేదు. అదే దక్షుడు. సో మన యొక్క నిత్య జీవితంలో శివుడికి పిలుపు లేకుండా సమస్తము జరుగుతుంటుంది మన యొక్క నిత్య జీవితంలో. పూజ నేను పూజ చేస్తున్నాను, నేను నైవేద్యం పెట్టాను అని కదా, దాన్ని దక్షుడు అన్నారు. ఎంత పూజ చేసినా ఎంత తిరుమలకి వెళ్ళొచ్చినా ఎంత ఏది చేసినా కానీ నేను చేసిన లెక్క అంతే, ఏమి సందేహం లేదు. ఈ నేను భావన ఎప్పుడైతే మన కట్ ఆఫ్ అవుతుందో దాన్ని శిరచ్ఛేదముగా చెప్పారు. అంటే ఈ మనస్సు అన్నటువంటిది మనలో ఉంది చూసారా, అది నేను 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 అనేటువంటిది మనలో అలా ఉండిపోతుంది. అది కట్ ఆఫ్ అవ్వాలి మనకి. అది కట్ ఆఫ్ అవ్వడానికి చెప్పబడినటువంటిది అంటే ఆ అది కట్ ఆఫ్ అవ్వడమే శిరచ్ఛేదముగా చెప్పారు. దక్షుడి యొక్క శిరచ్ఛేదం అంటే వాడి యొక్క పర్సనాలిటీ అన్నటువంటిది పోవాలి. అందుకని వాడి శిరస్సు ఖండింపబడింది యాగంలో. భగవంతుడు అర్పించకుండా ఎంత యాగం చేసినా అది వృధానే, అది ఫలితం వెళ్ళదు. అది అందుకని దక్షుడు చేసినటువంటి యాగము అది వేస్ట్ అయిపోయింది. దక్షుడు పెద్ద యాగం తలబెట్టాడు, ఎంతో వైభవంగా చేశాడు యాగం. ఎంత వైభవంగా చేసినా అది ఫలితం లేదు దానికి. ఎందుకంటే నేను అనే భావనతోటి ఎంత చేసినా అది ఉపయోగం లేనిది. ఈ నేను అనేటువంటిది వెళ్ళి ఆయనలో కరిగిపోయినప్పుడు మాత్రమే అది ఉపయోగం. ప్రేయర్ చేసినా సరే, పూజ చేసినా సరే, రుద్రాభిషేకం చేసినా సరే, హోమం చేసినా సరే, ఈ నేను అనే భావన వస్తోందిట, అహంకారం వస్తోందిట, నేను ఇంత రోజు పొద్దున బాగా చేశానండి పూజ, బ్రహ్మాండంగా ఉంది, మీరు రాలేకపోయారు సార్ నిజంగా అన్నటువంటిది అంటున్నట్ట అంటే వీడు చేశాడు అన్నటువంటి భావన వీడిలో వర్తిస్తోందిట అంటే వీడిలో దక్షుడు ఉన్నాడండి అని అర్థం అంటే. సో శ్రీరమణ బ్రాకెట్స్ దక్షుడు అని రాసుకోవాలి మనప్పుడు. అంతే ఏం పర్వాలేదు, దక్షుడు ఉంటుంటే నేను చేశాను అనేటువంటి భావన బాగా ఉంటుంది. దక్షుడు లేకుండా ఈశ్వరుడు ఉన్నట్ట అండి అనకప్పుడు దక్షుడు ఉన్నాడు ఇంకా. అందుకని దక్షుడి యొక్క శిరస్సు ఖండింపబడి అక్కడ ఆయనకి గొర్రె యొక్క తల పెడతారు. ఎందుకు దక్షుడి శిరస్సు తీసేది, ఇంకే తల దొరకలేదా, గొర్రె తల ఎందుకు పెట్టారు అంటే ఏంటంటే దట్ మార్క్స్ ది స్టార్టింగ్, అంటే అక్కడి నుంచి సంవత్సర చక్ర ప్రారంభమునకు చిహ్నం. మనలో ఒక ఉత్తమోత్తమైనటువంటిది ప్రారంభమున ఒక చిహ్నం మనకి ఇనిషియేషన్. ఈ ఇనిషియేట్ అవ్వబడటానికి చెప్పబడినటువంటి సింబలే మనకి ఉపదేశము, దానికి శిరచ్ఛేదము అని చెప్తారు. అంటే ఈ శిరచ్ఛేదము అంటే ఏమిటంటే అర్థం దాన్ని బలి ఇవ్వండి అని తప్పుగా అర్థం చేసుకుంటాము. శిరస్సు ఛేదింపబడింది అంటే ఏమిటి అర్థం, శిరస్సును ఖండించారట అంటే అంటే వీడి యొక్క పర్సనాలిటీ పోయింది ఇంక అక్కడ, వీడు ఉండడు ఇంక అక్కడ, వీడు ఉండకపోవడం అనేటువంటి దాన్ని వేదముల్లోని వాటిల్లో ఏమని ఇస్తారంటే శిరచ్ఛేదముగా చెప్పారు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే బలి ఇస్తే కానీ అమ్మవారు సంతోషపడరట, అమ్మవారు ఆనందింపబడరట, అమ్మవారు మన ఎందు ప్రసన్నులు కారట, సరిచి బలి ఇచ్చేయండి. కనుక అది శిరచ్ఛేదం జరగాలి. అప్పుడు గొర్రెతల పెడతారు, అప్పుడు పరమశివుడు వచ్చి గొర్రెతల పెడతారు. కనుక పరమశివుడు అన్నటువంటి దానికి ఎందుకు, ఆయనకి అర్పించకుండా ఏది ఎంత సాధించినా అది నిరుపయోగం. కనుక దానికి చెప్పబడినటువంటిది దక్షుడి యొక్క ఇది. కనుక మనలో ఈ మేషరాశి అన్నటువంటి దానికి దక్షుడు కథకి అది. తర్వాత ఈ 9వ సంఖ్య అంటే ఈ చెప్పబడినటువంటి 9 కూడా మనలో వెళ్ళిపోయి ఈ 9 దేని నుంచి వచ్చే దానిలో లయం అవ్వాలి. ఈ 9 అనేటువంటి దానికే సంబరాసురుడు, దాన్ని ఆయన అలా ఆక్యుపై చేసుకుని ఉంటాడు. ఎంతో ఆస్తులు సంపాదించారు, ఎంతో ఇదే అలా పెంచుకుంటూ పోతుంటాడు. కనుక దాన్ని ఛేదింపబడాలి మనం. ఛేదింపబడటమే దక్షుడిని తిరస్ఖండన అన్నటువంటి దానికి. కనుక ఈ 2గా వచ్చినటువంటి గొర్రెకు ఉండేటువంటి 2 కూడా మనకి ఏమి సూచిస్తుందంటే కనుక ఇంకా ఏమిటంటే కనుక అంటే మనలో ఈ గొర్రె యొక్క తల అనేటువంటిది కానీ
ఇది ఏం సూచిస్తుందంటే న్యూ బిగినింగ్. తర్వాత మనలో ఉన్నటువంటి ఒక తత్వం అనేటువంటిది పోయి మనలో ఒక ఉత్తమైనటువంటి విషయం లేదు, మనకి ఒక మేల్కొల్పింపబడటం అన్నట్టు జరిగేది మనకి మేషరాశి. దాన్నే కట్ ఇన్ ద ఈస్ట్గా చెప్పారు. కనుక ఈ మేషరాశిలో సాధన చేసుకోవడం చేత మనకి ఏమవుతుందంటే సకారము హకారం ఇంకొక విషయం. మేషరాశికి సంబంధించినటువంటి సంఖ్య ఏమిటంటే, సంఖ్య కాదు సంఖ్య 9, అక్షరం సకారం సహస్ర అన్నది. ఇక్కడ మనకు ఉండేటువంటిది సహస్ర. సకారము మేషరాశికి సంబంధించినటువంటి అక్షరం, హకారము వృషభ రాశికి సంబంధించినటువంటి అక్షరం. కనుక ఈ సకారము అంటే ఏంటంటే, అంటే సకారం అంటే సహస్ర, ఈ సహస్ర అంటే 1000. కనుక 1000 జడములుగా చెప్పబడినటువంటిదే మనలో ఉండేటువంటి ఇక్కడ ఇలా విచ్చుకుని ఉంటుంది, ఎంతో విలువైనటువంటిది ఇది. కనుక ఈ సహస్ర దళ పద్మం అన్నటువంటిది ఒకటి ఉంటుంది, మనం సహస్రారం ఒకటి, సహస్ర దళ పద్మము అన్నటువంటిది ఒకటి. సహస్రారం అంటే ఇక్కడ ఉండే, సహస్ర దళ పద్మం అంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఆ సహస్ర దళ పద్మము మన శిరస్సు కన్నా పైన, కనుక ఈ సహస్ర అంటూ వాడు వచ్చి ఆయన అని చెప్పడేటువంటిది సహస్ర. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం అంటాం. ఏమిటి సహస్ర శీర్షం దేవం అంటే 1000 శిరస్సులుగా ఉన్నటువంటి వాడుట అని చెప్పారు మనకి. కనుక ఈ సహస్ర శీర్షం దేవం అంటే 1000 శిరస్సులుగా, అంటే 1000 శిర ఆయన విశ్వం విష్ణు వశకారు అంటాం. విష్ణు విశ్వం విష్ణు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు. దాన్నే మనకు వేదముల్లో ఏమని చెప్పారు, సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ. ఈ సహస్ర అనటువంటి పదము ఏంటి సూచిస్తుంది, 1000. కనుక మనలో ఈ 1000గా ఉన్నటువంటి వాడు దైవము అన్నటువంటిది దేని వల్ల తెలియబడదు అంటే, మనకి ఇక్కడ చెప్పాం కదా ఇందాక వెలుగు అన్నటువంటిది ఇక్కడ నిండబడినందువలన మనకి ఇందరి ద్వారా కనబడేటువంటి వాడు ఒకే ఒక్కడు అన్నటువంటి తెలియబడుతుంది. ఇద్దరి ద్వారా ఉన్నటువంటి వాడు ఒకే ఒక్కడు అన్నటువంటి దేని వల్ల తెలియబడుతుంది అంటే, ఇక్కడ వెలుగు చేత ఇది నిండబడినప్పుడు మాత్రమే మనకు అది తెలుస్తుంది. వెలుగు కాకుండా ఉన్నంతసేపు వీడు వేరు వాడు వేరు అన్నటువంటిదిగా ఉంటుంది మన భావన. ఇంతమందిని చూస్తే ఇంతమందిగా భావనలు మనలో ఉంటాయి. మనం మనకు ఉదాహరణకి మనకు తెలిసిన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారనుకోండి. కాబట్టి వెంకట్రావు గారు ఎటువంటి వాళ్ళు, ఆ వెంకట్రావు గారు ఆయన ఇట్లా, కాబట్టి మోహన్ రావు గారు ఎటువంటి వారు ఆయన ఇట్లా, ఇంకోటి సూరయ్య వాడు ఎట్లా, ఇలా 1000 మంది తెలిస్తే 1000 గురించి 1000 భావనలు మనం ఇలా తలమోస్తుంటాం. వాడు ఫోన్ చేశాడు, సూరయ్య ఎక్కడి నుంచి చేశాడు, ఆ కర్నూలు నుంచి చేశాడు, ఆ వాడు ఇట్లా, సూరయ్య హైదరాబాద్ ఇట్లా, ఇలా మనకి 1000 మంది గురించి 1000 భావనలు మనం ఇలా తలలో మోసేస్తుంటాం. అప్పుడు తలనొప్పులు వస్తాయి మనకి. సహస్ర అని చెప్పారు కదా, అంటే సహస్రం అంటే 1000 మంది గురించి మనం భావనలు మోసేస్తుంటే మనకి తలనొప్పులు వస్తాయి. అప్పుడు వాడు ఫోన్ చేస్తే ఒక రకంగా, ఫోన్ చేస్తే ఇంకొక రకంగా, ఇందరి మంది మనం మాట్లాడారు. ఎవరికి తగ్గట్టుగా మనం ఉంటూ ఉంటే, ఎవరికి తగ్గట్టుగా వాడితో అలా ఉంటూ ఉంటే మనకి తగ్గట్టుగా మనం ఎప్పుడు ఉంటాం, మనకి తగ్గట్టుగా ఉండడం అనేటువంటిది పోయింది మనకి. వాడికి తగ్గట్టుగా వీడికి తగ్గట్టుగా ఇంకొకటి తగ్గట్టుగా ఇలా ఉండిపోతున్నాం. మనకి ఏది ఇష్టం అది లేదు, మనం స్వతహాగా ఎలా ఉంటాం అనేటువంటిది పోయింది మనకి. వాడు ఇలా మాట్లాడతాడు కాబట్టి నేను ఇలా మాట్లాడతాను, వాడు ఇలా ఉంటాడు కాబట్టి నేను ఇలా ఉంటాను, అంటే వాడిని బట్టి మనం ఉంటుంటే అది బిహేవియర్ సరిగ్గా ఉండదు, అది కరెక్ట్ కాదు. అందరి తత్వములుగా మనం ఉండడం అన్నటువంటిది అయిపోతుంది. సహస్ర అంటే 1000 మందిగా మనం ఉంటున్నాం అప్పుడు, అది కాదు ఉండవలసింది. 1000లో ఉన్నటువంటి వాడు ఒకడే. ఒకడే ఎలా ఉంటాడండి, వాడికి ప్రత్యేకమైనటువంటి తత్వం ఏం లేదు, వాడు మామూలుగా ఉంటాడంతే. వాడి గురించి ఏమన్నా చెప్పండి అంటే వాడి గురించి చెప్పడానికి ఏం లేదు,
ఈజ్ బియాండ్. వాడికి తత్వము అన్నటువంటిది ఏమీ లేదు. వాడికి కేటగరైజ్ అయితే ఏం చేయలేము మనం. వాడు ఈ అవతారం ఎత్తుతాడు ఏమి చెప్పలేవు. ఎట్లా ఆయన వచ్చేస్తాడు, ఈ గుణగణాలు కలిగి ఉంటాడు ఏమీ లేదు. చీల్చి అండాడేస్తాడు కూడా, ఎప్పుడు అలా ఉంటాడని అనుకోకండి. కృష్ణుడికి కోపం వస్తే ఎలా ఉంటాడో అదిగా తెలుస్తుంది పురుషమేధంలో. కృష్ణుడు ఎప్పుడు ఇలా వెనుగు పంచుకుంటూ ఉంటాడు, చిరునవ్వు చిందిస్తూ, అలా కాదు. కృష్ణుడు కోపం వస్తే బలరాముడు కూడా వెళ్ళి పలకరించాలంటే భయపడిపోతాడు. అదే కృష్ణుడు అంటే. కనుక అంటే ఇతరులకి తగ్గట్టుగా మనం ఉండటం అంటుంది కాదు. మనం ఏది రైట్ ఆ విధంగా మనం ఉండాలి. ఏది రైటు ఏంటి, మనం 6 గంటలకు ప్రార్థన రైటు, వేరే వాడు 6 గంటలకు ప్రార్థన చేయడు కాబట్టి మనం వాడి పక్కన మనం కూర్చోవాల్సి వచ్చింది అనుకోండి. మన బట్టి మనం ప్రార్థన మనకు ముఖ్యం, వాడికి ప్రార్థన ముఖ్యం. వాడు గురించి మనం ప్రార్థన మానేసుకోకర్లేదు, లేదా వాడి గురించి మనం వాడికి నచ్చినటువంటి పదం మనం చేసుకోవాలి. ఏ విధంగా జీవించడం కరెక్ట్, ఏ విధంగా జీవించడం అనేటువంటిది రైటు, ఆ విధంగా మాత్రమే జీవించుతుంటే అప్పుడు ఈ 1000 మందిగా ఉంటున్నటువంటి వాడు ఒక్కడే అన్నట్టు తెలుస్తుంది. మనం అలా కాకుండా ఈ 1000 మందిని 1000 మందిగా మనం చూస్తుంటే ఏమైపోతామంటే, ఈ 1000లో అసలు వాడు ఎవడో వాడు మరి వాడు జారిపోతాడు మనకి. అసలు వాడు జారిపోతుంటాడు మనకి. ఏంటి 1000 మందిలో అసలు వాడు వాసుదేవో అభిరక్షతు, అభిరక్షతు ఉండదు, విశ్వాసం అయిపోయింది. కానీ స్వామి విష్ణు స్టార్ట్ అయింది, అభిరక్షత అయిపోయింది. ఏంటి సార్ మీకు రక్షత దొరికింది అంటే, విశ్వాసం అయితే అయిపోయింది కానీ రక్షత లేదు మనకి. కనుక వాసుదేవ అభిరక్షత మనకి దక్కాలి అంటే విశ్వం విష్ణుడు అంటే అనేకముగా ఉన్నటువంటి వాడు వాడు అంటే మనకు తెలియదు చెప్పేటువంటిది మేషరాశి. అందు గురించి చెప్పుకుంటాం. కనుక ఇక్కడ ఇనిషియేషన్ అంటే జరిగినప్పుడు వాడికి ఇందరి మందిగా ఉన్నది ఒకడే అంటే వాడికి చక్కగా తెలియదు. ఇందరిగా వ్యవహరించేటువంటి వాడు ఒకడే. అందు గురించి మనకి అంటే ఇదంతా ఏంటంటే రెండు విధాలుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే లైఫ్ బాగా గుర్తుంచుకోండి, ఒకటి మనం వెళుతుండేటువంటిది ఒకటి, ఇంకొకటి గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళడం. గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఉంటే ఇంకా డౌట్లు ఉండవు, డైరెక్ట్ గా మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి పెట్టుకుంటుంది. అంటే మన డైరెక్ట్ చేసేవాడు ఒకడు ఉండాలి, అది గూగుల్ మ్యాప్ మనం డైరెక్ట్ చేస్తున్నాయి కొన్ని. అంటే మనం మామూలుగా అయితే ఇలా వెళ్ళాలి, అలా కాకుండా గురువు ఇచ్చినటువంటి పద్ధతిలో మనం వెళ్ళిపోతే చాలా ఈజీగా మనం వెళ్ళిపోతాం అనమాట. అందులో మేషరాశిలో ఉన్నటువంటి ప్రజ్ఞ మనలో మేల్కాంచాలంటే గురువు చేత ఇక్కడ గుర్తు పెట్టించుకుంటూ ఉండాలి. మనకన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చి ఎవరు మహానుభావులు ఉన్నారు వాళ్ళ చేత గుర్తు పెట్టించుకోవాలి. కనుక వెలుగున వాళ్ళు ఇగ్నైట్ చేస్తుంటారు ఒక్కొక్క సంకేతం ఉంటుంది. కనుక సంకేతం ఇది మనకి విల్ ఆస్పెక్ట్. కనుక ఇది గురువు, ఇదేమో శని, ఇదేమో సూర్యుడు, ఇదేమో బుధుడు. కనుక విల్ ఆస్పెక్ట్ అంటే ఇట్లా ఇలా పెడితే వాడికి ఆ రోజు నుంచి వాడు బుర్ర మారిపోతుంది, మారిపోతుంది. మీలో నుంచి రైట్ సంకల్పం వాళ్ళకి వెళ్ళాలి. పరిపూర్ణమైనటువంటి ప్రేమతో కూడినటువంటి ఒక మంచి సంకల్పం చేస్తే వాడికి బొట్టు పెట్టండి, అంతే ఫినిష్. అందుకే బాబా గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు విభూతి పెడుతుండారు. ఎందుకు వాడి జీవుల్లో సంకల్పం అన్నటువంటిది ఇగ్నైట్ చేయడానికి వాళ్ళు ఇవన్నీ పెట్టినటువంటి అన్నమాట. కనుక ఇది ఎప్పుడైతే వాడికి ఇక్కడ టచ్ అవుతుందో ఇక్కడ ఉంటుంది ఈ వెలుగు అనేటటువంటి, అది స్టిమ్యులేట్ చేస్తుంటారు వాళ్ళు. మనం లైటర్ కొడుతుంటే అది ఇలా ర్యాపిడ్కి అది స్టిమ్యులేట్ అవుతుంది. అలానే లోపల ఉన్నటువంటి అగ్నిని వాళ్ళు రగులు కొలుపుతారు మనలో. ఆ అగ్ని రగులు కొలుపబడితే అప్పుడు మొత్తం అంతా వెలుగు ఉంటుంది మనకి. ఎందుకంటే దిస్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్. ఇక్కడ వెలుగు చేత వచ్చింది అనుకోండి మొత్తం జీవితం అంతా వెలుగుగా ఉంటుంది. చీకటంతా జీవితం అంతా చీకటిగా ఉంటున్నటువంటి వాడి యొక్క లైఫ్ వేరు, జీవితం అంతా వెలుగుతో నిండినటువంటి వాడి లైఫ్ వేరు. టోటల్గా అప్రోచ్ మారిపోతుంది వాడి లైఫ్ మీద. వాడి లైఫ్ చీకటిలో ఉంటుంది కాబట్టి వాడు ఎప్పుడైతే బొట్టు పెట్టించుకుంటాడో వాడి లైఫ్ అంతా వెలుగుమయముగా తయారైతుంది.
వెలుగ్గా అయిపోయినటువంటి వాడి యొక్క అప్రోచ్ టువర్డ్స్ పీపుల్ వేరు, దక్షుడుగా ఉండదు. దక్షుడుగా వెళుతోంది జీవులు అందరితోటి అంటే వాటిలో వెలుగు లేదని అర్థం. అంటే వీడు వేరు వాడు వేరు, నాకు ధనం ఎక్కువ ఉంది నీకు ధనం తక్కువ ఉంది, నాకు ఏదో పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి నీకు పుస్తకాలు లేవని, అదే నా దగ్గర పెన్సిళ్ళు ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర లేవని, ఇలా అనేక రకాలుగా ఉంటుంది. అంటే అదంతా దక్షుడే, వీడు ఎక్కువ వాడు తక్కువ వాడు తక్కువ, ఇలా ఈ భావనలంతా కూడా దక్షుడి యొక్క భావంగా శివుడిని ఏంటి కేర్ చేసేది అనుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ వాడెంత నా 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 ముందు వాడెంత అనుకున్నాడు. నీ భావనే ఆ దక్షుడికి ఉన్నటువంటి భావనే వాడిని ఇది చేసేసి. అందుగురించి మనలో ఇటువంటి భావనలు కాకుండా అందరూ సమానమే అన్నటువంటి భావన మనలో తగులు కలపబడేయడానికి మనం ఇక్కడ మనలో వెలుగు అనేటువంటిది నిండు ఉంటే అప్పుడు ఆ వెలుగు లెట్ లైట్ స్ట్రీమ్ ఫోర్ అంతా కూడా వెలుగుమయంగా నిండాలి. అదంతా కూడా సదే మనం ఇన్వోక్ చేసుకుంటూ ఉంటాం. కనుక ఇక్కడ బొట్టు పెట్టుకోవడం లేదా బొట్టు పెట్టించుకోవడం ఇలాంటివి మనం చేస్తుంటాం. మేరు పర్వతం కొండలు ఇవన్నీ కూడా పెట్టి చెప్పేటువంటి ప్రదేశం ఇది. కొండ మీద ఉంటాడు దేవుడు. ఎందుకుంటాడు కొండ మీద? కొండ కింద ఉండడు ఎందుకంటే కొండ అంటే ఇది, హిమాలయంలో కొండ అంటే ఇది మన భాగం. కనుక రకంగా ఇక్కడ మనం బొట్టు పెట్టుకోవడం చేత ఏమవుతుందంటే మనలో సంకల్పములు అన్నటువంటి చక్రం. ఎప్పుడైతే ఇక్కడ బొట్టు పెట్టుకోవడం అన్నట్టు చేస్తుంటాం అప్పుడు సంకల్పములు అలా ఒక సంకల్పం తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి. ఓ మహాన్ భావులు లేదా ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ బొట్టు పెట్టుకోండి అంటారు. అంటే అక్కడ మనకి ఈ రకంగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి జీవుడికి ఇనిషియేషన్ అన్నటువంటిది ప్రధానం. కనుక ఇనిషియేషన్ చెప్పబడినటువంటి సంఖ్యే 9, దీనికి చెప్పబడినటువంటి రంగు 8. కనుక దీనికి చెప్పబడినటువంటి సంఖ్య 9 కాబట్టి మనకి ఈ మాసంలో వచ్చేటువంటి పండుగ నవమి, రామనవమి. రాముడు మేషరాశికి సంబంధించినటువంటి పురుషుడు. స్త్రీతత్వం ఏమో వృషభ రాశి. పురుషతత్వముగా మనకు చెప్పబడినటువంటి కథ అంతా కూడా శ్రీరామ అవతారం. రాముడి యొక్క పనులు కానీ రాముడి యొక్క విధానం అంతా కూడా మేషరాశికి సంబంధించినటువంటి చక్కగా అంతే. తను తలుచుకున్నా అంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు చెప్తే రాముడు, సార్ ఏంటి వెళ్ళమంటారా నన్ను అడవికి, ఒకసారి అమ్మగారిని కూడా ఒక మాట అడిగేసి వెళ్దాం. నాన్నగారు చెప్పారు సరే సార్, అమ్మగారిని కూడా ఒక మాట అడిగితే తప్పేమిటి, నేను తప్పు చేయట్లేదు, నారబట్టలు కట్టేసుకున్నాను, కౌసల్య మాత ఏమంటారో ఒకసారి అడుగుదాం, అప్పుడు ఉండమంటే ఉంటాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నాకు అలా ఏం లేదు, అలాంటి డిస్కషన్ ఏం లేదు రాముడు దగ్గర. నో డిస్కషన్స్, నో సెకండ్ థాట్. వెళ్ళిపోవాలనుకున్నాడు కాబట్టి ఆయన అది సిద్ధం చేసుకున్నారు. మరి అమ్మగారిని అడగచ్చు కదా, అమ్మగారు కూడా అంతటి వారే కదా, ఇలాంటిది ఏం కుదరదు. రాముడు ఆయన యొక్క మార్గం అంతా కూడా మేషరాశికి సంబంధించినటువంటిది. కనుక రామనవమి మనకి చాలా పెద్ద పండుగ. మనకి రాముడు గురించి అది, హనుమంతుడి తత్వం అంతా కూడా మేషరాశికి. అక్కడికి వెళ్ళలేను అంటే నేను వెళ్తాను అక్కడ, నేను నువ్వెంత అడగలేను ఎగరలేవాను అని నేను ఎగురుతాను. అది హనుమంతుడు. అందుగురించే మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మార్స్, దానికి చెప్పబడినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆరాధ్య దైవం. కనుక ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుమారుడు. అంటే మనకి ఎప్పుడైతే లైఫ్ ఇనిషియేట్ అవుతుందో అప్పుడు ఒక అప్రోచ్ మారుతుందో దాన్నే కుమారుడు పుట్టుటగా చెప్తారు. దానికి సంకేతంగా కుమారస్వామి. కుమారస్వామి ఎలా ఉంటాడు ఆయన యొక్క ఇది పట్టుకుంటే ఆయన ఉంటుంది కదా, అంటే అదే అనమాట బ్రహ్మదండం మనలో ఉండేటువంటి బ్రహ్మదండం అంటే మన యొక్క వెన్నెముక, అది ఆయన యొక్క ఆయుధం. ఆ పైన ఉండేటువంటిది ఆ పైన ఎలా ఉంటుంది అదే మేషరాశి. అది హోల్డ్ చేసేటువంటి వాడు కుమారుడు. ఆయనకి సంకేతంగా చెప్పబడినటువంటిది సనత్ కుమారులు వారు అనుకున్నాం. ఆయన కుమారుడు అంటే ఏంటంటే మన యొక్క అప్రోచ్ ఆ క్షణం నుంచి వేరుగా ఉంటుంది, దాన్నే సెకండ్ బర్త్ అన్నారు, దాన్నే కుమారుడు అన్నారు. అందుకని అలా జీవించేటువంటి వాళ్ళందరికీ కూడా కుమారస్వామి ఆరాధ్య దైవం. మనకి మేషరాశి ఎంతో రోజు మనకి ఇంకా చాలా ఉంది మేషరాశి గురించి. అంతేకాకుండా ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి దినం. మేషరాశిలో వచ్చినటువంటి పూర్ణిమ ఒకటి,
తర్వాత ఫాల్గుణ పూర్ణిమగా మనం మా శ్రీకే గారు ఈరోజు దేహం వదిలేశారు అన్నటువంటి విషయంగా మనకు చెప్పబడినటువంటి దీనికి నేను మనం కూర్చున్నటువంటి ప్రదేశం అన్నకు ఒక చిన్న 1984లో మార్చి 17న ఆయన దేహం వదిలేశారు. అంటే ఫాల్గుణ పూర్ణిమ పూర్ణిమ నాడు ఆయన దేహం వదిలేశారు. 1984 జనవరి 30 ఆయన కరెక్ట్గా ఇదే కుర్చీలో ఇక్కడే కూర్చుని ట్రస్ట్ సోదర బృందం అందరితోటి ఆయన మాట్లాడినటువంటి ఆఖరి సమావేశం ఇదే, ఇక్కడే ఇదే కుర్చీ, సేమ్ చైర్, ఇదే కుర్చీలో ఇక్కడ మెడ మీద జనవరి 30న ఆయన ట్రస్ట్ సోదర బృందం అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఎలా ఉండాలి, అందరూ కూడా ఎలా జీవించాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఆయన ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన క్లాసులు పెట్టడం, ఆ తర్వాత ఆయన దేహం వదిలేయడం అక్కడే జరిగింది. అంటే ఒక రకంగా మాస్టర్ గారు ఆఖరుగా నిర్వహించినటువంటి సోదర బృంద సమావేశం వేదభూమిలో హైదరాబాద్కి వచ్చారు జనవరి 28 నాడు. చాలా పెద్ద ఫంక్షన్ చేశారు, ఎంతో వైభవంగా చేశారు. అసలు మా అసలు చూసిన ఆశ్చర్యమే అసలు చేసినటువంటి పండగ. అంటే ఆయన అంటే సమస్తము దైవం ఆయన దగ్గర వస్తుంటుంటే ఆయన చాలా ఘన సన్మానం చేశారు. 1983 గురు పూజల్లో మాస్టర్ గారికి అమ్మగారికి చాలా పెద్ద సన్మానం చేశారు, పాద పూజ చేశారు. అంటే హైదరాబాద్లోనూ జరిగినటువంటి సంఘటనలు అందరికీ తెలియదు. 1983 మాస్టర్ గారు ఆఖరి హైదరాబాద్ గురు పూజలు, హైదరాబాద్ గురు పూజల్లో మాస్టర్ గారికి అమ్మగారికి చాలా పెద్ద పాద పూజ చేశారు. వాళ్ళిద్దరికి పాద పూజ ఆ గురు పూజల్లో చాలా వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం పాద పూజ ఉండదు, అది బాగా తెలుసుకోండి. ప్రతి సంవత్సరం పాద పూజ ఏం లేదు, ఆ సంవత్సరం పాద పూజ చాలా వైభవంగా జరిగింది. ఆ తర్వాత 84 జనవరి 28 నాడు చాలా పెద్ద సన్మానం చేశారు మాస్టర్ గారికి. సన్మానం అంటే అది సన్మానంగా ఉండదు, అది ఒక పూజ, పూజ చాలా పెద్ద పూజ చేసినట్టుగా అది ఎలా జరిగిందో కూడా అన్నట్టు ఉంది. అక్కడ చేశారు ఆ ప్రోగ్రాము సాయంత్రం పూట జరిగింది. సాయంత్రం మాస్టర్ గారు ఆ వేదికకు వచ్చారు. అప్పటికే ఆ వేదికని దాంతో కూడా ఆ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ రోజు పెద్ద ప్రోగ్రాం చాలా వైభవంగా జరిగింది. అయితే మాస్టర్ గారికి ఆ ఇది చేయడంలో ప్రతి సోదరుడు కూడా ఆయనకి దండ వేయాలని చెప్పి ఒక దండ తెచ్చేసుకున్నారు. ప్రతి సోదరుడు కూడా మాస్టర్ గారిని ఎంతో ఘనంగా ఆయన వేదిక మీద తీసుకెళ్లారు. ఆ వేదిక మీద తీసుకెళ్లిన తర్వాత మొత్తం అందరూ కూడా లైన్ కట్టేసి ముందు దండలు ఇస్తారు. అంటే ఎవరు కూడా ప్రీ ప్లాన్ కాదండి, అంటే అందరు కూడా వచ్చినప్పుడు సాయంత్రం రేపు పొద్దున వచ్చినప్పుడు అందరు ఇలాంటి అనౌన్స్మెంట్లు ఏం లేవు, ఎవరి పార్టీకి వాళ్ళకి అంటే తెలియదు, ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదు. అలా దండలు తీసుకుని వచ్చేసారు. దండలు తీసుకుని వచ్చేస్తే కనుక మాస్టర్ గారిని అలా వేదిక మీద కూర్చోబెట్టగానే అందరూ లైన్ కట్టి ఆయన మెడలో దండలు వేసేసారు. దండలు వేసేస్తే మొత్తానికి ఇక్కడి నుంచి అంత ఎత్తు వచ్చేసేది దాంట్లో ఫుల్. నిజం, ఇది ఫ్యాక్ట్. ఒక్క పొల్లు కూడా ఇందులో అతిశయోక్తి లేదండి. ఆయన దండలు అలా వేసేస్తే ఆయన అలా వేయించేసుకున్నారు అంతే. అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ మాస్టర్కి. అంటే ప్రేమతోటి మీరు ఏది చేసినా ఆయన చేయించేసుకుంటారు. మీరు గంధం రాస్తే గంధం రాయించేసుకుంటారు ఆయన. అలా ప్రేమ అంతే, ఇంకా జీవుల్ని చూస్తే అలా ప్రేమ అలా వర్షింపజేసేస్తుంటారు. ఆయన అలా నవ్వుతూ మాట్లాడేస్తుంటారు. ఆ ప్రేమలు అందరూ అలా మునిగిపోవడం తప్పితే మనకు టైం అయిపోయిందా, మనం వెళ్ళాలా, మనం ఉండాలా, ఇలాంటివి ఏవి పని చేయవాళ్ళు. అక్కడ కూర్చున్న వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వచ్చి లైన్లో వచ్చి దండలు అలా వేసేస్తే ఆ దండలు అన్ని ఇలా అంటే సుమారుగా ఒక 50 70 100 వేసేస్తారు. ఆయనకు అన్ని దండలు వేసేస్తే ఆయన ఫస్ట్ సభ స్టార్ట్ అవ్వడానికి ముందు ఆయన మాట్లాడే మాట ఏంటంటే, ఎంతో ప్రేమతో నాకు ఈ దండలు వేశారు, ఇవన్నీ మీ పరిగణ మాట ఏంటంటే యువర్ లైఫ్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అని సరే
కనుక అది నా బాధ్యత కాబట్టి ఇది మీరు నాకు పూలు వేశారంటే అందులో కొన్ని మాత్రమే మీ పర్మిషన్ తీసుకుని నేను పక్క పెడతాను. ఇన్ని ఇంతసేపు నేను ఉంచుకుని కొన్ని ఉంచుకుంటాను కొన్ని మాత్రం తీసి పక్క పెడతానని చెప్పి ఆయన కొన్ని దండలు తీసి అలా టైం అక్కడ ఉంచుకున్నారు. చాలా వైభవంగా జరిగింది. జరిగిన తర్వాత మళ్ళా జనవరి 30 వేదభూమికి వచ్చారు సాయంత్రం 7 గంటలకు వచ్చి ఆయన ఇక్కడ వేదిక పైన ఇక్కడ మేడ మీద సోదర బృందం అందరూ మొత్తం మేడంతా నిండిపోయారు. ఇక్కడ అందరికీ ఆయన చక్కగా ఆయన కావాల్సినటువంటి సూచనలు అన్ని చెప్పేశారు. సోదర బృందం అంటే ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి, ఏ ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి ఇచ్చారు. చేసిన తర్వాత ఆయన తర్వాత ఆయన విశాఖపట్నం వెళ్ళిపోవడం, తర్వాత ఫిబ్రవరిలో ఆయనేమో మన క్లాసులకు వెళ్ళడం, ఆ తర్వాత ఆయన దేహం వదిలేయడం, ఇవన్నీ జరిగాయి. అంటే ఒక రకంగా మాస్టర్ గారి యొక్క దీనికి హైదరాబాద్ కేంద్రంకి చాలా ఒక ప్రత్యేకమైనటువంటి లింకప్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మాస్టర్ గారు మొట్టమొదటిగా విదేశాలు వెళుతున్నప్పుడు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఆ రోజు రాత్రి హైదరాబాద్ లో మా ఇంట్లో గడిపి ఇక్కడి నుంచి ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన కనుక ఆ రకంగా ఈ వేదభూమికి మాస్టర్ గారు దీనికి ఒక ప్రత్యేక అంటే ఆయన యొక్క ప్రెసెన్స్ అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఎక్కువ లభించుతూ ఉంటుంది. అది ఈ రకంగా చిన్నములు ఆయన వాళ్ళ ఊరిని అలా పెడతారు, వాళ్ళు పెట్టకపోయినా వాళ్ళు పనిచేస్తుంటారు. కానీ ఆయన యొక్క దీనికి ఈ వేదభూమిలో ఉన్నటువంటి దానికి ఈ లింకప్స్ కొన్ని ఉన్నాయన్నమాట. రకంగా ఆయన వ్యవహరించేటువంటి విధానం కానీ ఈ వేదభూమిలో చాలా ఇదిగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ హాల్లోనే కూర్చుని ఆయన మందులిస్తుండేవారు, ఎప్పుడూ అంతే హాల్లోనే కూర్చున్నారు. ఆయన హాల్లోనే కూర్చుని ఆయన ఎంతసేపు సరే అలా ఉంచారు, అందరూ ఆయన వచ్చి కూర్చుంటే ఆ చుట్టూతో జనం అందరూ ఇలా నుంచి చూస్తుండేవారు ఆయన. ఎందుకంటే అప్పట్లో కుర్చీలు లేవు, మాకు కుర్చీలు మా అయితే 4 5 ఉంటాయి అంతే కుర్చీలు, అంటే లేవు ఇంట్లో కుర్చీలు. అందులో మాస్టర్ గారు కుర్చీ వేస్తే ఇంకో ముఖ్యమైన వాళ్ళు 2 3 ఉంటారు, వాళ్ళు కుర్చీలు వేస్తారు. మిగిలిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు అంటారు అలా నుంచి చూడటం. మాస్టర్ గారు ఎంతసేపు మందులు ఇస్తుంటే ఇప్పుడు కుర్చీ అంటే పెద్ద చైర్ అంటే ఇదే చాలా గొప్ప చైర్ అంటే అంటే ఆయన కూర్చున్నారు కాబట్టి చాలా పరమ పవిత్రమైనటువంటిది. అంటే ఇప్పుడు అనుకునేటువంటి సోఫాలు ఇలాంటివి లేవు అప్పట్లో. చాలా సామాన్యమైనటువంటి జీవితం మాస్టర్కి, చాలా సామాన్యంగా ఉండేవారు. నేను ఇంతటి వాడిని అన్నటువంటిది ఎక్కడ కూడా ఆయన మూమెంట్స్లో కానీ ఆయన యాక్టివిటీస్లో కానీ ఎక్కడ కనిపించేది కాదు. ఆయన లెక్చర్ చెప్పడం మొదలు పెడితే మాత్రం ఆయన ఎంత జ్ఞానం ఉందో ఆయనలో అలా వచ్చేస్తుండేది. మళ్ళీ లెక్చర్ అయిపోగానే మామూలుగా సామాన్యమైనటువంటి వాళ్ళగా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరితో తిరిగే అలా ఉండిపోయేవారు అంతే. దాంట్లో ఉండిపోతుండేవారు కాబట్టి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఆయన ఒక ఆయన మన ఇంతటి స్థానంలో కూర్చోబెట్టుకోవాలి ఆయన ఒక పెద్ద కూడా వాళ్ళ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి అది రిఫ్లెక్ట్ అయ్యేది కాదు. అది ఎందుకు వాళ్ళకి అనిపించలేదంటే ఆ థాట్ అసలు రానియరు వాళ్ళు. ఎందుకంటే ఆయన చాలా ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువగా అంత బాగా మింగిల్ అయిపోయేవారు చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతో. మీరందరూ నా లెక్చర్ ఉన్నారు కదా, ఆ పనిచేసి సాధన చేయండి, ఇలా ఉండదు ఆయన లెక్చర్ ఎప్పుడు కూడా. అలా జ్ఞానం అలా వచ్చేస్తుండేది. లెక్చర్ అయిపోయిన తర్వాత చాలా ప్రేమగా అందరితోటి కూర్చుని అందరితోటి తిరిగేసి అందరితో అలా మాట్లాడేసి అంతే. ఒక పెద్ద గురువుగా ఆ రకంగా ఆయన ఉంటుండేవారు కనుక అది విషయం. కనుక ఆయన గురించి స్మరించుకోవడం మనం మన జన్మ ధన్యత చేసుకోవడానికి వేదభూమి పేరు కూడా మాస్టర్ గారు పెట్టినటువంటిది. చాలా ప్రేమ ఆయనకి వేదభూమి. దీనికి మాస్టర్ గారు ముహూర్తం పెట్టారు. ముహూర్తం పెట్టినప్పుడు ఆయన నేను రాలేనని చెప్పారు. కొన్ని అనేక కారణాలు చేస్తే ఆయనకి అనేక వర్క్స్ ఉంటాయి కదా, దాంట్లో ఆయన రాలేనని చెప్పారు. సరే ఆయన పెట్టారు ముహూర్తం, మనం చేసుకోవడానికి చేసుకున్నాం. ఆయన ఖమ్మం నుంచి ఆ ముహూర్తానికి ఆయన బస్సులో బయలుదేరి నుంచుని వచ్చేసారు ఆయన. అప్పట్లో బస్సులు అంటే చాలా ఘోరం, చాలా దారుణం. బస్సులో నుంచుని వచ్చేసారు ఆయన. నుంచుని వచ్చేస్తే సరే ఆయన ఆయన అసలు ఎప్పటికీ ఆయన ప్లాన్ లేదు ఆయన వస్తారని ఎవరికి తెలియదు. ఆయన వచ్చేసరికి మా మొత్తం అంతా ఒక పెద్ద పండగ అయిపోయింది ఇంట్లో. వెంటనే ఆయనకి బట్టలు పెట్టేసేటప్పటికి ఆయనకి పెట్టినటువంటి పంచ వెంటనే తీసుకుని ఆయన కట్టేసుకున్నారు. అది ప్రేమ అంటే
పెట్టినటువంటి పంచ తీసుకుని ఆయన వెంటనే కట్టేసుకున్నారు. మామూలుగా ఏం అలా ఉండ అంటే ప్రేమతో ఉండేటువంటి వాళ్ళ అది అలా ఉంటుంది అంతే వాళ్ళు. పెట్టినటువంటి బట్టలు వెంటనే ఆయన కట్టేసుకున్నారు. కాసేపు ఉన్నారు, మళ్ళీ ఆయన బయలుదేరాని కార్యక్రమం గడిపారు. అంటే అలా ప్రేమ అంతే. జీసస్ క్రీస్తు చదువుతుంటే ఎలా ఉంటుందో ప్రేమ అలా ఉంటుంది. మాస్టర్ గారు చూద్దాం అంతా ప్రేమే. ప్రేమతో అలా ఆయన ఎన్నో కార్యక్రమాలు అలా చేసుకుంటే అలా ఉంటుంటారు. అంటే ప్రేమ ఆ ప్రేమ అనేటువంటి దాంట్లో ఎన్నో జీవులు నన్ను అలా మార్చేశారు. అదే మందరజాల మార్గం. ప్రేమ ద్వారానే జీవులు మారుతారని ఆయన అలా ఎంతో మందిని యొక్క జీవితాలు ఆయన అలా మార్చేశారు. అది ప్రేమతత్వం, మా శ్రీకే గారి ప్రేమతత్వం. కనుక అది మనం ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా ఒక 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకుని మనం